नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस नगर अभिवृद्धि प्रजा भागस्वामी कावाली वार्ड पर्यटन मेयर पिलुपु విశాఖ ఉక్కును యదావిధిగానే కొనసాగించాలి కార్మిక సంఘాల నేతల డిమాండ్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గ్రీన్ ఛాంపియన్ అవార్డ్ వర్సిటీ వర్గాల్లో హర్షాతిరేకం జిల్లాలో తగ్గిన కరోనా కేసులు కాస్త ఊరట చిందిన అధికారులు ప్రజలు శేషపాణపు అవతారంలో శ్రీ జగన్నాథ స్వామి దర్శించి తరించిన భక్తజనం నగర ప్రజల సమస్యల పరిష్కారంపై మేయర్ హరి వెంకట కుమార్ ఈ దృష్టి సారించారు అందులో భాగంగా ప్రతి సోమవారం డైల్ యువర్ మేయర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మిగిలిన రోజుల్లో అధికారులతో కలిసి వార్డులో పర్యటించి స్వయంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు మేయర్ హరి వెంకట కుమారి మహావిశాఖ వాసుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు సమస్యలను నేరుగా ప్రజల నుంచి తెలుసుకునేందుకు ప్రతి సోమవారం అధికారుల సమక్షంలో డైల్ యువర్ మేయర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మిగిలిన రోజుల్లో జీవీఎంసీ కమిషనర్ సృజన సహా ఇతర అధికారులతో కలిసి వార్డులో పర్యటిస్తున్నారు అందులో భాగంగా 35వ వార్డు పూర్ణ మార్కెట్ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సిహార్స్ జంక్షన్ కల్లుపాకలు రామకృష్ణ బజార్ స్థానిక ఫిష్ మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కమిషనర్ సృజన ఇతర అధికారులు 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు వార్డు వైసీపీ అధ్యక్షుడు ఏ కనకరెడ్డిలతో కలిసి పర్యటించారు స్వయంగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ స్టేడియం సమీపంలోని మార్కెట్ను వేరే చోట నిర్వహించి దుర్గంధం నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరారు అలాగే సిహార్స్ జంక్షన్ నుంచి రామకృష్ణ బజార్ రోడ్డుపై ఉన్న స్క్రాప్ను దుకాణాల ముందు పెట్టుకోవాలని రహదారిపై ఉంచి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని కమిషనర్ సృజన దుకాణాద్ నిర్వాహకులకు హెచ్చరించారు అలాగే అద్వాన రహదారులు పాడైన వీధి లైట్లు తాగునీటి సరఫరా ఇబ్బందులు కళ్యాణ మండపాలను నిర్మించాలంటూ స్థానికులు మేయర్కు వినవించుకున్నారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు వాస్తవిక సమస్యలను తనతో పాటు అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి సహకరించడం ద్వారా నగర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు పలు సమస్యలను మేయర్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినట్టు వార్డు వైసీపీ అధ్యక్షుడు ఏ కనకారెడ్డి తెలిపారు అయితే కట్టిన షాపులో టీడీపీ నాయకులు ఉన్నారండి 35వ టీడీపీ అందరికీ నమస్కారం ఈరోజు పూర్ణ మార్కెట్ వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా ఉంది అధికారులతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్టేడియం అన్నది నూతనంగా ఆధునీకరించడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో వాళ్ళకే షాప్స్ కేటాయించే ఇది కూడా అధికారులతో సంప్రదించి వాళ్ళకే కేటాయించడం కూడా జరుగుతుంది అతి వేగంగా జరిగేటట్టు కూడా చూస్తాం నా పేరు అల్పన రంగారెడ్డి 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ వార్డు ప్రెసిడెంట్ గారు 9 సంవత్సరాలు కొనసాగుతున్నాను ఈ వార్డులో సమస్యల కోసం ఈరోజు మన నగర మేయర్ గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు వార్డులో వార్డు పరిని భాగంగా అన్ని ఏరియాలు తిరిగి వార్డులో సమస్యలు పలు సమస్యలపై చర్చించారు అలాగే ముఖ్యంగా ఈ వార్డులో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లం మీద ఎక్కువ దృష్టి పెట్టి వర్క్ని కంప్లీట్ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఉన్న రైతు వ్యాపారస్తులు కూడా అందరూ కూడా రైతులు ఉన్న నిజమైన రైతులు ఉన్నారు వాళ్ళకి కూడా షాపులు కేటాయిస్తామని మేయర్ గారును మన కమిషనర్ మాట ఇవ్వడం ఇక్కడ రైతులందరూ ఆనందం వ్యక్తం చేశారు వాటి పడిన భాగంగా ముఖ్యంగా పూర్ణ మార్కెట్లో ఉన్న పాత షాపులన్నీ ఆధునికం చేయాలని చెప్పి అక్కడ దానికోసం మనం మాట ఇచ్చారు అలాగే మున్సిపల్ స్టేడియం కోసం కూడా పురాణ ఎలగొందర స్టేడియం మళ్ళీ కొత్తగా స్టేడియం కొత్తగా రూపురేఖలు దిద్దామని కమిషనర్ గారును మేయర్ గారి హామీవంతో ఇక్కడ వార్డు ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి 110వ రోజు దీక్షా శిబిరానికి సిఐటియు గోపాలపట్నం జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది
విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తే ఎలాంటి పోరాటానికైనా వెనకాడేది లేదని సిఐటియు గోపాలపట్నం జోన్ అధ్యక్షులు అప్పలరాజు హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 110వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం అప్పలరాజు మాట్లాడారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ ఉక్కును మొండిగా మోడీ సర్కార్ ప్రైవేటుకు కట్టబెట్టాలని చూస్తే ఎలాంటి పోరాటాలకైనా వెనకాడేది లేదని హెచ్చరించారు. ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నైన ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని ఈ రోజుకి 110 రోజులు అవుతున్న నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు పెందిరి జోన్ కమిటీ ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. వాస్తవంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఉత్తరాంధ్ర చీకటమయమయ్యే రోజులు వస్తాయని 110 రోజులు బట్టి నిరాహార దీక్ష చేసిన నరేంద్ర మోడీకి దున్నపోత మీద వర్షం కురిసే సందాగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లనే పిలవడానికి సిద్ధపడుతున్నాడు. దీనికి వ్యతిరేకంగా రేపు చెలో ఢిల్లో కార్యక్రమం పార్లమెంటు ముట్టడి కూడా చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి 1000 మంది కార్మికులు వెళ్తున్నారు. వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుకొమ్మలని చెప్పినటువంటి ఆనాడు ఉన్నటువంటి భారత ప్రధాని కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే విశాఖ నగరమే కాదు ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాశనం అయ్యే పరిస్థితి అనేది కనబడుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి నీకు ఎవడిచ్చాడని చెప్పి నరేంద్ర మోడీ మేము అడుగుతున్నాం. ఒక స్టీల్ ప్లాంటే కాదు ఈ డాక్యార్డ్ బిహెచ్పి అన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తారట. నిన్న కాక మొన్న పార్లమెంట్లో విద్యుత్ బిల్లు కూడా ప్రైవేటీకరణ పెట్టాడు నరేంద్ర మోడీ. ఇది ఉండ ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రికి ఉండాలనుకుంటుండా పోవాలనుకుంటుండా మేము అడుగుతున్నాం. అందుకని స్టీల్ ప్లాంట్ రచించుకున్న బాధ్యత మాది. ఈ స్టీల్ ప్లాంట్లో బతికే లక్షలాది మంది స్టీల్ ప్లాంట్పై ఆధారపడి ఉన్నటువంటి ప్రజానైకమందరూ కూడా బతుకుతున్నారు. స్టీల్ ప్లాంట్ రచించుకోవడానికి సాయశక్తులుగా మేము కృషి చేస్తాం. అవసరమైతే ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేశారు, ఇప్పుడు కూడా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిక ఈ ప్రభుత్వానికి చేస్తున్నాం. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ ఛాంపియన్ అవార్డు దక్కింది. ప్లాంటేషన్, వనరుల సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సౌర విద్యుత్ వినియోగం, నీటి వృధాను అరికట్టడం, ప్లాస్టిక్ నియంత్రణ తదితర అంశాలపై ఏయూ చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ ఏయూకు ఈ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు లభించడం పట్ల వర్సిటీ అధికారులు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో కరోనా దోబూచులాడుతుంది. వైరస్ తగ్గినట్టే తగ్గి అంతలోనే విజృంభిస్తుంది. కేసుల్లో హెచ్చు తగ్గులు నమోదవుతుండటంతో ప్రజలు అధికారులు కలవరానికి గురవుతున్నారు. కాగా ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు బాగా తగ్గాయి. దీంతో జిల్లా వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సోమవారం 77 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు బాగా తగ్గాయి. దీంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సోమవారం నమోదైన 77 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,51,590కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,48,484కు చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,043కు చేరింది. వైరస్ మళ్లీ పట్టుబిగుస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పి పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టౌన్ కొత్తరోడ్డు సమీపంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాల్లో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి. స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శేషపాడపు అవతారంలో శ్రీ జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. నగర మేయర్ హరివెంకట కుమారి స్వామివారి శేషపాడపు అవతారాన్ని తిలకించారు. అర్చక స్వాములు ఆలయ ఈవో
మేయర్ కు స్వాగతం పలికి ఆమెతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి రోజున స్వామివారి అవతారాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని మేయర్ అన్నారు. శేషపాండపు అవతార విశిష్టతను ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు వివరించారు. ఏకాదశి కనుక జగన్నాథ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా కరోనా రీత్యా కొంచెం తగ్గించి ఇలా చేస్తున్నారు. అందరూ సహకరించి దేవుణ్ణి దర్శించుకోవాలని, అతని ఆశీస్సులు అందరి మీద, విశాఖ ప్రజలందరి మీద ఉండాలని, కరోనా మహమ్మారి నుంచి కూడా విముక్తి పొందేటట్టు ఈ స్వామి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖపట్నం కొత్తరోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఈరోజు 9వ రోజుగా ఉత్సవాలు పూర్తి చేసుకున్నారు. స్వామివారు ఈరోజు తొలి ఏకాదశి శయని ఏకాదశిగా కావడంతో ప్రాతకాలం నుంచే విశేషంగా భక్తులు రావడం జరుగుతున్నది. స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. దక్షిణాయనము ఆరంభం ముందుగా వచ్చినటువంటి ఏకాదశి కనుక తొలి ఏకాదశి అని స్వామివారు యోగనిద్రలో శయనిస్తారు అని చెప్పి చెప్తారు కనుక శయన ఏకాదశిగా ఈ యొక్క ఏకాదశిని ప్రసిద్ధిగాంచి ఉంది. ఈ నాలుగు మాసములు చాతుర్మాస దీక్షగా భక్తులందరూ కూడా ఎంతో నియమనిష్ఠతతో ఈ నాలుగు మాసాలు స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహార పదార్థములను విడిచిపెడుతూ ఈ దీక్షను కొనసాగిస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు. ఈ అలా చేసినట్టయితే వారికి మోక్ష పదప్రాప్తి కలుగుతుందని చెప్పి స్వామివారి యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ చాతుర్మాస దీక్షను యతీశ్వరులు, జ్ఞానం స్వీకరించిన వాళ్ళు, అలాగే భక్తులు అందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటూ శిరనివాసం ఏర్పరచుకుంటూ చాతుర్మాస దీక్ష ఈ రోజు నుంచి ఆరంభించడం జరుగుతుంది. అటువంటి విశేష పర్వదినమున భక్తులు దర్శించుకున్నప్పుడు కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి స్వామివారి దర్శనం గావించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సింహగిరిపై నాలుగో విడత చంద్ర మార్గదీత కార్యక్రమం కొనసాగుతుంది. ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 24న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామికి తుది విడత చంద్రాన్ని సమర్పించనున్నారు. స్వామివారి మేనుపై నాలుగో విడతగా పూసే చంద్ర మార్గదీత కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. ఆలయ బేడా మండపంలోని రాళ్లపై సిబ్బంది చందనం చెక్కలను అరగదీశారు. తొలి రోజు 27 కిలోల చందనాన్ని అరగదీసిన సిబ్బంది రెండో రోజు 31 కిలోల శ్రీగంధాన్ని అరగదీశారు. భాండాగారంలో భద్రపరిచారు. మహావిశాఖ నగరంలో ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జగదాంబ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద నిరసన తెలిపింది. ప్రభుత్వానికి జీవీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకులు వై రాజు మాట్లాడారు. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పన్నుల భారం మోపడం భావ్యం కాదన్నారు. తక్షణమే ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని, చెత్త మురుగునీటిపై పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజల భాగస్వామ్యంతో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజల మీద వేసిన పన్నుల భారాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో, అలాగే వారువా ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రెండు పోటీలు పడి మరి ఈరోజు ప్రజల మీద భారాలు మోపడం జరుగుతుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం గ్యాసు, పెట్రోలు, డీజిలు, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతుంటే ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పన్నుల విధానాన్ని తీసుకొచ్చి ఇంటి మీద ఇంటి ఆస్తి విలువ ఆధారంగా పన్నులు, అలాగే చెత్త మీద పన్నులు, మంచినీటి మీద పన్నులు, బాత్ టాయిలెట్స్ అన్నింటికి కూడా బాత్ పన్నులు, అలాగే మురికి నీటి మీద పన్నులు, ఈ రకంగా పన్నుల మీద పన్నులు వేసి ప్రజలను అడ్డు విరగొట్టడానికి మోడీ ప్రభుత్వం
ఈరోజు చెప్పిన ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఒక పక్క కరోనాతో ప్రజలు అతలాక వాళ్ళ యొక్క బతుకులు పన్నులు లేక ఆదాయాలు లేక వాళ్ళ బ్రతుకులు అతకలాకుతలం అయిపోతుంటే మూలికే నక్క మీద తాటిపండు పడినట్టు ఈరోజు పన్నుల భారం తీసుకురావడాన్ని మొత్తం ప్రజానికం అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్నుల భారాన్ని ప్రజలు భరించలేక పెద్ద ఎత్తున ఆందోళనకి చేస్తున్నారు. అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ పన్నుల విధానాన్ని వెంటనే రద్దు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ పన్నుల విధానాన్ని ప్రజల మీద భారాలు మోపే విధానాన్ని రద్దు చేయాలని వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపాదంతో ఉద్యమాలను ఆపలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎల్ చిన్నారి అన్నారు. పూర్తిస్థాయి జాబ్ క్యాలెండర్ డిమాండ్తో చలో అమరావతికి సిద్ధమైన విద్యార్థి సంఘాల నాయకులను గృహ నిర్బంధం చేయడం, పలువురిని అరెస్ట్ చేయడంపై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. జాబ్లెస్ క్యాలెండర్స్పై నిరుద్యోగులకు కనీసం మాట్లాడే అవకాశం లేదా అని ప్రశ్నించారు. ఉపాధి కోసం ఉద్యమిస్తున్న నిరుద్యోగ యువతను నిర్బంధించడం బాధాకరమని వాపోయారు. ఉపాధ్యక్షురాలని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, జాబ్ క్యాలెండర్లో ఉన్న పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పి నిరుద్యోగులు, విద్యార్థి యువజన సంఘ నేతలందరూ కూడా సీఎంను కలవడానికి వెళ్తే కనీసం కలిసే అవకాశం, కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చాలా దారుణం. అలాగే వెళుతున్న వాళ్ళందరినీ కూడా 3 రోజుల ముందు నుంచే ఇంటి దగ్గర పోలీసులు అందరూ వెళ్ళి అరెస్టులు చేయడం, సిగ్గుచేయటం, కాబట్టి ఇది చాలా దారుణమైంది. అలాగే ఈరోజు సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మధ్యలోనే స్టేషన్లలోని అలాగే అక్కడికి వెళ్లకుండానే అడ్డుకున్నారు అందరినీ కూడా. ఇలా ఇది సరైన పద్ధతి కాదు. నిజంగా ఈరోజు రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి నమోదు చేసుకున్నారు. అలాగే 2.35 లక్షల పోస్టులు నేను భర్తీ చేస్తానని చెప్పి జగనన్న హామీ ఇచ్చారు. కానీ ఈరోజు నోటిఫికేషన్లోని, ఈరోజు జాబ్ క్యాలెండర్లో చూస్తే కేవలం 10,143 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే పాదయాత్రలో వచ్చినప్పుడు అయినా నేను ఖాళీగా ఉన్న ప్రతి పోస్ట్ని భర్తీ చేస్తాను, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అంటే ఏరు దాటక ముందేమో వాడమల్లయ్య, ఏరు దాటిన తగ్గ బోడు మల్లయ్య అన్నట్టు ఈరోజు పాదయాత్రలో వచ్చినప్పుడు ఒక మాటన గద్దెనెక్కాక ఇంకో మాట ఆడుతున్నాడు. అంటే ఒక మాట మీద నిల్చోరా జగన్ అన్న అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాకెందుకు ఉద్యోగాలు ఇవ్వరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు అడగడం లేదు. మాకేవైతే హామీ ఇచ్చారో మీకు ఉద్యోగాలు ఇస్తాను, నాకు సీఎం ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారో అదే మేము అడుగుతా ఉన్నాం. మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఆయనకి సీఎం ఉద్యోగం ఇచ్చాం. కాబట్టి ఈరోజు మాకు కానీ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన ఉద్యోగాన్ని ఓడబీకుతామని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాబట్టి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను ఎక్స్టెన్షన్ చేయాలి. కానిస్టేబుల్ పోస్టులకు 11,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అవి ఎక్స్టెన్షన్ చేయాలి. అలాగే డిఎస్సి పోస్టులు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి నివేదిక రిలీజ్ చేశారు. కాబట్టి ఈ పోస్టులన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసి నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఈరోజు ఏవైతే అక్రమంగా పెట్టిన కేసులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేసి వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేసి ఇంట్లకి జాగ్రత్తగా పంపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన సీతంరాజు సుధాకర్ ను కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిస్ కమ్యూనిటీ సొసైటీ ఘనంగా సత్కరించింది. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీతంరాజు సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని తెలిపారు. అన్ని జిల్లాల్లో పర్యటించి బ్రాహ్మణ కుటుంబాల స్థితిగతులను తెలుసుకుంటానని చెప్పారు. చెరువు రామకోటయ్య మాట్లాడుతూ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ సొసైటీ కార్యక్రమాలకు సుధాకర్ ఎల్లవేళలా అండగా ఉంటారని హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. చక్కటి ప్రోగ్రాం, అందరిలో బిజినెస్ చేయాలని చైతన్యం తేవటం, ఇది ఇంకా మరింత బలపడాలని. బిజినెస్ బై బ్రాహ్మణ్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆ స్థాయికి పోవాలని, వాళ్ళతో టైప్ అవ్వాలని, ఇంటర్స్టేట్ అవ్వాలి, ఇంటర్స్టేట్ తర్వాత ఇంటర్నేషనల్ అవ్వాలని చాలా చక్కగా ఉపయోగపడాలి. ఈ జాతికి, ఈ కమ్యూనిటీకి చక్కటిగా ఒక ప్లాట్ఫామ్గా, ఒక రోల్ మోడల్గా, ఇది ఒక ఫౌండేషన్గా, అరే మనకి ఇమ్మీడియట్గా ఒక ఆపర్చునిటీ ఉంది ఇక్కడ, మనకి ఏది ఎత్తుక్కోక్కర్లేదు, గ్రాడ్యుయేషన్ అవ్వగానే
తక్కువ మనం ఇమిడియట్ గా వెళ్ళడానికి ఒక సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ లా అవ్వాలని కోరుకుంటున్నాం మన ఎస్పీ గారు ఉన్నారు రామకోట గారు ఉన్నారు అందరూ పెద్దలందర్నీ కలుపుకొని విష్ణు గారిని అందర్నీ చక్కగా ఈ జాతిని ఇంకా మూడు మంది నిష్ణాతులు ఉన్నారు టెక్నోక్రాట్స్ ఉన్నారు వాళ్ళందర్నీ కలుపుకొని ముందు పోతే ఇది ఇంకా అభివృద్ధి చెందుతుంది చాలా కొత్తది ఇది కిడ్ దీన్ని ఒక వృక్షం చేయాలి మహావృక్షం చేయాలని కోరుకుంటూ బ్రాహ్మణ దిశ దశ నిర్దేశం చేయడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంపినటువంటి మన నాయకులు సీతన్రాజు సుధాకర్ గారు వారికి ముఖ్యమంత్రి గారికి అన్ని పార్టీల తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారు చేసినటువంటి కృషిని మేము మర్చిపోలేము వారు ఒక మంచి కార్యకర్తని బ్రాహ్మణ సారథిగా పంపించడం ఇది చాలా గొప్ప విషయం అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా వారిని నియమించడం చాలా గొప్ప విషయం ఇలాంటి వారికి లక్ష మందికి పైగా ఉన్న విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో సీతన్రాజు సుధాకర్ గారు వెంట నడుస్తామని విశాఖపట్నం తరఫు నుంచి మాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో వారితో పాటు ఉంటాం బ్రాహ్మణుల్లో విభేదాలు లేకుండా అందరం ఒకటిగా ఉంటామని ఇవాళ సభాముఖంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారంటూ టీడీపీపై జగన్ అండ్ కో చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు మొట్టకాయలు పెట్టిందని టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు దశపల్ల భూములను 22A నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు పాడి రైతుల పక్షపాతి అని ఇన్నాళ్ళు చెప్పుకున్న విజయ విశాఖ డైరీ చైర్మన్ తులసీరావు వారిని దగా చేసి తన కుటుంబ స్వార్థం కోసం వైసీపీలో చేరిపోయారని ఆరోపించారు చీము నెత్తురు ఉంటే తులసీరావు వైసీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సొసైటీ మారింది తరువాతది కంపెనీ యాక్ట్ వెళ్ళింది తులసీరావు గారు భవిష్యత్ ఇచ్చింది తులసీరావు గారు ప్రెస్ చైర్మన్ అయి 30 ఏళ్ళ దగ్గర మధ్యకాలం ఎవరో ఒకటి సార్లు రాజశేఖర టైంలో ఎవరో వచ్చారు కానీ తులసీరావు గారికి రాజకీయ భవిష్యత్ ఇచ్చింది తులసీరావు కుటుంబానికి భవిష్యత్ ఇచ్చింది విజయ విశాఖ డైరీ ఇక తులసీరావు కుటుంబం అంతా సొంతంగా వాడుకున్న డైరీని వారి ఇష్టం వాళ్ళ ఇష్టమైన ఎండీ ఇష్టమైన కారు ఇష్టమైన బంగ్లా ఇష్టమైన కంపెనీలు అయినా మేము మాట్లాడలేదు ఎందుకంటే అది రైతుల తాలూకు ఆస్తి రైతుల తాలూకు పెట్టుబడి ప్రతి సంవత్సరం వచ్చే లాభాలని కొంత తినేసినా కొంత అవినీతి మనం అయిపోయినా కొంత అయినా సరే రైతులకి బోనస్ వెళ్తూ ఉంది రైతులు ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు డైరీకే పాలు వేస్తూ ఉన్నారు అలాంటిది ఆ డైరీ ఇంత బాగా నడుస్తున్నది మూడు జిల్లాలో నడుస్తున్నది ఈస్ట్ గోదావరిలో కూడా కొంత తీసుకున్నారు వీళ్ళు తులసీరావు గారు డైరీ ద్వారా అలాంటి డైరీ చైర్మన్ గారు కుటుంబం సైతం వైసీపీలో జాయిన్ అయినారు మేము అనుకున్నాం రాష్ట్రం అంతా అమోఘ ఇచ్చేస్తున్నాడు ఇది ఇవ్వడేమో ఇతర పార్టీ మారాడు కదా ఆ కండిషన్లో ఉండని మేము అనుకున్నాం కానీ నిన్న మొన్న గ్రామాల్లో ఒక్కొక్క ఊర్లో అమూల్ పాలు సేకరణకి ఏదో అత్తసొమ్ము అల్లుడు దారిపోసినట్ట అలాగా అమూల్ కంపెనీకి అప్పసొమ్ములాగా జగన్మోహన్ రెడ్డి ఏదో తన ఎస్టేట్ లాగా పంచాయతీ తీర్మానాలు చేసేసి పంచాయతీ స్థలాలని స్కూల్ స్థలాలని అంగన్వాడీ పక్కన ఖాళీ స్థలాలని ఇవన్నీ కూడా అమూల్ ఇచ్చేసి ఒక్కొక్క భవనానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం ఎన్ఆర్జీ డబ్బు ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని ఇస్తున్నాడు వేళ నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది విజయ విశాఖ డైరీ మరి వేళ డైరీ అమూలు గ్రామాల్లో మీకు పోటీగా పెడుతూ ఉంటే ప్రభుత్వమే స్థలాలు ఇస్తూ ఉంటే ప్రభుత్వాలే భవనాలు ఇస్తూ ఉంటే మీకు పౌరుషం ఉందా లేదా మీకు జన్మనిచ్చిన విజయ విశాఖ డైరీ ఇక్కడ నాశనం అయిపోతూ ఉంటే నీ కొడుకు కోసమో కూతురు కోసమో నీ తగడ పెడతావా రైతాలను ఇంతమంది లక్షలు నేను నమ్ముకున్నారా లక్షల రైతాంగాన్ని నువ్వు దగా చేస్తావా తప్పు తెలుసు గారు గురువు గారు నేను నాకు మేము ఎప్పుడు కామెంట్ చేయను ఇప్పుడు కూడా కామెంట్ చేయట్లేదు కానీ మీకు తగదు ఈ వయసులో జూ పార్కు అతి సమీపంలో ఉన్న మరో పర్యాటక ప్రాంతం కంబాలకొండను కూడా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రదీప్ కుమార్ పునఃప్రారంభించారు ఆయనతో పాటు జూ క్యూరేటర్ నందిని సలారియా డిఎఫ్ఓ ఆనంద్ శంకర్లు పాల్గొని కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ ఔషధ మొక్కలు నాటారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ అనంత శంకర్ మాట్లాడుతూ కంబాలకొండ అభివృద్ధికి రాష్ట్ర పర్యాటక శాఖ పెద్దపీట వేస్తుందన్నారు ఎకో డెవలప్మెంట్ కమిటీ టూరిజం మేనేజ్మెంట్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ల సహకారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా కంబాలకొండను తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు విశాలమైన చెరువు దానికి ఆనుకొని అటు ఆటవిడుపు పరికరాలు ఆహ్లాదాన్ని అందించే వన్యప్రాణులు కంబాలకొండకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. Thank you.
విశాఖపట్నం సిటీ మధ్యలో ఉంది. ఇట్స్ లైక్ హార్ట్ అండ్ లంగ్స్ ఆఫ్ ద ఎంటైర్ సిటీ. ఆ వైల్డ్ లైఫ్ డైవర్సిటీ కూడా బాగా ఎక్కువ ఉంది. వీ హ్యావ్ పెంగోలిన్స్, వీ హ్యావ్ డియర్స్, సాంబర్ డియర్స్, స్పాటెడ్ డియర్స్, వైల్డ్ డాగ్స్ ప్యాక్స్. సో ఫ్లోరాలో కూడా చాలా డైవర్స్ ఫ్లోరా ఉంది ఇక్కడ. దర్ ఇస్ అ స్పెసిఫిక్ ఫారెస్ట్ టైప్ హియర్ విచ్ ఇస్ నాట్ ఫౌండ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో. సో దట్ వీజ్ ఇట్స్ అ వెరీ రిచ్ ఏరియా, బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉంది. ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ సెంచురీ, వీ హ్యావ్ ఈకో డెవలప్మెంట్ కమిటీ ఉంది ఇక్కడ. వేఆర్ వీ హ్యావ్ టేకెన్ విలేజర్స్, ఎంగేజ్ విలేజర్స్ ఫ్రమ్ ద లోకల్ విలేజెస్ సంభావనిపాలెం అండ్ ప్రొవైడింగ్ దమ్ లైవ్లీహుడ్ అపార్చునిటీ. తర్వాత టూరిజం మేనేజ్మెంట్ కూడా ఈ విలేజెస్ చేస్తున్నారు త్రూ ఈడీసీ. ప్లస్ ఇక్కడ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కోసం వీఆర్ మెయింటైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటెట్స్. ఇన్వేజివ్ ఏలియన్ స్పెసీస్ వీడ్స్ ఉన్నాయి ఇక్కడ, సో వీఆర్ టేకింగ్ దెమ్ అవుట్. ఇక్కడ అకేషియా కులిఫార్మిస్ మేజర్ స్పెసీ, సో వీఆర్ ఏలియన్ స్పెసీ, సో దాట్ వీఆర్ టేకింగ్ ఇట్ అవుట్. తర్వాత ఈ సంవత్సరం మాన్సూన్ తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ అ కెమెరా ట్రాపింగ్ ఎక్సర్సైజ్. సో ఇది ఫస్ట్ టైం ఆర్గనైజ్డ్ కెమెరా ట్రాపింగ్ ఎక్సర్సైజ్ యాజ్ పర్ ద ఎన్టీసీఏ ప్రోటోకాల్స్ అక్టోబర్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యులు కావాలి, వార్డులో పర్యటనలో మేయర్ పిలుపు. విశాఖ ఉక్కును యథావిధిగానే కొనసాగించాలి, కార్మిక సంఘాల నేతల డిమాండ్. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి గ్రీన్ ఛాంపియన్ అవార్డు, వర్సిటీ వర్గాల్లో హర్షాతిరేకం. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, కాస్త ఊరట చెందిన అధికారులు ప్రజలు. శేషపాణపు అవతారంలో శ్రీ జగన్నాథస్వామి, దర్శించి తరించిన భక్తజనం. ఇవి ఇప్పటివరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.